ரெய், திகன்றா. பதன்றா. చెప్పండిరా, ఇంకా ఎన్ని మంటలు చేశారా? మనుషులు చంపేస్తారా? మీరు పిల్లల్ని చంపేస్తారా? మనుషులు చంపేస్తారా? మీరు బిజినెస్ మ్యాన్ మర్డర్ చేసిన నటోరియస్ క్రిమినల్స్ వీళ్ళేనా? ఆ మర్డరే కాదు సార్, ఆ మర్డర్ చూసిన చిన్న బాబుని నాకు సాక్ష్యం చెప్పాడని అతి దారుణంగా చంపేశారు. మన స్టైల్లో నిజాలు రాబట్టు, వాటిని రికార్డ్ చేసి పెట్టు. ఓకే సార్. హలో, జీడి మెటల్ దగ్గర రెండు యూనియన్లు గొడవ పడుతున్నాయి సార్, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, మీరు త్వరగా రండి సార్. ఓకే, కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర పెద్ద గొడవ జరుగుతుందంట, వెళ్ళి క్లియర్ చేయండి. ఓకే సార్. స్టేషన్ చూసుకో. పాపా, పాపా, శివ, శివ, రాకేష్, ఏమైంది? ఎవరో ఇద్దరు ముసుకేసుకు వచ్చి మమ్మల్ని కొట్టి కిల్ తీసుకెళ్ళిపోయారు సార్. వాట్? ఓ షిట్. సార్, ఒక ఎస్ఐ ఇవ్వండి. గొడవ నాపలేకపోయావు, నీ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. దీనికి నీ సమాధానం ఏంటి సార్? అది ఏమైంది? ఎవరో ఇద్దరు వచ్చి కానిస్టేబుల్స్ ని కొట్టి క్రిమినల్స్ ని తీసుకెళ్లారు. లాకప్ లో ఉన్న క్రిమినల్స్ తప్పించుకుంటే మీరేం చేస్తున్నారు? యాక్చువల్లీ ఏం చెప్తావు? క్రిమినల్స్ ని పట్టుకోగానే నీ సిన్సియారిటీ గురించి గొప్పగా అనుకున్నా, కానీ ఇప్పుడు ఒక చిన్న గొడవ నాపలేకపోయావు. స్టేషన్ లో క్రిమినల్స్ తప్పించకపోయారు, గొడవ ఎలా జరిగిందని చెప్తావా? వీళ్ళు ఎలా పారిపోయారో వీడియో చూపిస్తావా? అది కాదు సార్. సంజయ్, నాకు అవసరం లేదు. నీ స్టేషన్లో జరిగే ప్రతి తప్పుకు నువ్వే రెస్పాన్సిబిలిటీ, కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నా. సార్, క్రిమినల్స్ తప్పించుకోవడంలో ఎస్ఐ గారు తప్పేం లేదు సార్. అయితే నిన్ను సస్పెండ్ చేయమంటావా? అవసరం లేదు సార్, ఈ తప్పుకు రెస్పాన్సిబిలిటీ నేనే. టూ డేస్ పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు ఇంకా నిన్ను వదలకుండా టార్గెట్ చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయటం మ్యాటర్ కాదు, అలా అనుకుంటే వాళ్ళని ఎప్పుడూ అరెస్ట్ చేసేవాడిని. బట్ వాళ్ళు స్టేషన్ నుంచి తప్పించుకోవడం మామూలు విషయం కాదు. వాళ్ళ వెనక ఎవరెవరున్నారో ముందు వాళ్ళని కనిపెట్టాలి. మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఇన్ఫర్మేషన్ దొరకలేదు, బట్ వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు చంపాల్సిన వాళ్ళని తప్పిస్తున్నా. కానీ ఇక్కడ నాకు విషయం అర్థం కాలేదు. ఏంటి? వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు. ఈ మర్డర్స్ వెనక ఎవరెవరున్నారో అస్సలు అర్థం కావట్లేదు.
నాకు తెలిసి వీళ్ళు అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా వాళ్ళెవరో కనిపెట్టండి. డిపార్ట్మెంట్ పరంగా నేనేం చేయాలో చెప్పండి, చేస్తా. రియల్లీ థ్యాంక్ యూ. ప్లీజ్, మనం చేసే ఈ బిజినెస్లో డీల్ క్లోజ్ చేయడం లేట్ అయితే ప్రాణాలు పోతాయని తెలీదా? తెలుసు, మా టీము ఆ పనిలోనే ఉన్నారు. నేను చేస్తున్నామనే మాట కన్నా చేశామనే మాటనే ఎక్కువ నమ్ముతా. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. నీ వల్ల కాకపోతే నేనే చూసుకుంటా. నేను దిగితే ఏం జరుగుతుందో తెలుసా? అంతవరకు రానివ్వను సార్. డోంట్ రిపీట్ అగైన్. అర్జెంటుగా కలవాలి, మన ప్లేస్కి రండి. పని అప్పగించి ఎన్ని రోజులైందిరా? ఇది చేయకపోతే పోయేది నా ఒక్కడి ప్రాణమే కాదు. మేము ఆ పనిలోనే ఉన్నాం సార్. ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తున్నారు, పని అవట్లా. అయిపోతుందని అరుస్తావేంట్రా? అంత రిస్క్ చేసి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది అరవడానికి కాదు. నువ్వు తీసుకొచ్చావా? చెప్పావుగా, ఇక బయలుదేరు. ఆ పని మేము చేస్తాం, చూస్తా. బయలుదేరు. ఈ డాక్టర్ గాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు రా. ప్రతి వాడు మనల్ని బెదిరించేవాడు. చెప్పండి సార్. అరుస్తున్నారంట, ఏంటి భయం పోయిందా? అదే లేదు సార్. రేపు ఉదయానికల్లా పని పూర్తవ్వాలి. కాదని కారణాలు చెప్తే కంటికి కూడా కనిపిస్తారు. జాగ్రత్త. వీణ్ణేసేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటి బాబా అంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదు, నాకు తెలిసిన వాళ్ళకి ఓ నెగటివ్ బ్లడ్ కావాలంట. ఒకసారి నాకు డాక్టర్ చెకప్ చేస్తే నాది కూడా ఓ నెగటివ్ బ్లడ్డే అన్నారు. మంగమ్మ రేపు రెడీగా ఉంది, గుడికి వెళ్ళు. సరే బాబా. బాబా, గుడికి పూలు కొబ్బరికాయలు తీసుకురమ్మంటావా? పర్లేదు, అన్నీ అక్కడ. గుడి కని ఇక్కడికి తీసుకొచ్చారేంటి బాబా? ఇక్కడ చిన్న పనుందిలే, నీకు టైం అయ్యింది. ఓపిక పట్టు, పంపించేస్తాలే. అదేంటి పంపించేస్తాలే అంటున్నావు? నువ్వు రావా బావా? నీ వెనకాలే మేము వస్తాంలే. సరే బావా. బావా.
నేను మీ మనిషిరా, నీకెంతో సేవ చేశాన్రా, నీకు పడకనిచ్చాన్రా, అలాంటిది నన్ను చంపడానికి మీకు మనసు ఎలా వస్తుందిరా? నీకు నా మీద ప్రేమ లేదా బావా? నేను చనిపోతున్నానని నాకు తెలుస్తోంది, కానీ మనిషి చనిపోయే ముందు నేను ఎందుకు చనిపోతున్నానని బాధ భయం రెండు ఉంటాయినా? ఆ బాధ భయం మీకు తెలిస్తే మీరు మనుషులని చంపరా? ఆ భగవంతుడు అనేవాడు ఉంటే ఆ బాధ భయం రెండు మీకు తెలియజేస్తాడ్రా?